आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। ज्ञानानंदमयं देवं निर्मलस्फटिकाकृतिं आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। दिशन्तु मे देव सदा त्वदीया दया तरंगानुचराः कटाक्षाः। श्रोत्रेषु पुंसाम् अमृतं क्षरन्तीं सरस्वतीं संश्रितकामधेनुं। वेदान्तद्वयतत्त्वज्ञं मन्त्रमन्त्रार्थदं गुरुं श्रीमन्नारायणाचार्य रामानुजयतिं भजे। वंदे दासहनुमन्तं नित्यसंतोषविग्रहं वायुसूनुं सदाशान्तं दिव्यकूचवरालयं। अस्मद्गुरुभ्यो नमः। तेलुगु वन प्रेक्षकुलंदरिकी कूडा श्री जयनाम संवत्सर उगादि शुभाकांक्षल्नि तेलुपुतू ఈ జయనామ సంవత్సరం అంతా కూడా మీ జీవితాలలో చక్కని విజయాన్ని, అన్ని విషయాలలో కూడా, వ్యాపారాలలో, ఉద్యోగంలో, మిగతా జీవితంలో అంతా కూడా జయమే కలగాలని పరిపూర్ణంగా ఆ శ్రీహప్రతిని ప్రార్థిస్తూ, ఆదిత్యాది నవగ్రహాలు, ఇంద్రాది అష్టదిక్పాలకులు, ఈ ప్రకృతి భూమి అంతా కూడా పరిపూర్ణంగా సమతుల్యంగా ఉండి మనందరినీ కూడా ఆశీర్వదిస్తూ ప్రపంచమంతా కూడా సుఖశాంతులతో ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థిస్తూ ఈ సంవత్సరం శ్రీ జయనామ సంవత్సరం యొక్క పంచాంగ శ్రవణం ఈ జయనామ సంవత్సరంలో ప్రపంచంలో జరిగేటువంటి వింతలు మన కర్మభూమి అయినటువంటి భారతావనిలో ఏ విధమైనటువంటి మార్పులు ఫలితాలు ఏర్పడుతున్నాయి, వ్యక్తిగతంగా మన మన జీవితాలలో ఏ రకమైనటువంటి మార్పులు ఏర్పడుతున్నాయి, ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రకృతి ఎలా ఉంటుంది, వర్షాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఈ జయనామ సంవత్సర పంచాంగ శ్రవణంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అనంతమైనటువంటి కాలగమనంలో కాలం ఒకరి కోసం ఆగేది కాదు, తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తూ ఒక పద్ధతిగా, ఒక రకమైనటువంటి ధర్మబద్ధంగా తన విద్యుక్త ధర్మాన్ని తాను నిర్వర్తిస్తూ ఉంటుంది. అనంతమైనటువంటి ఈ కాలగమనంలో ఎన్నో సంవత్సరాలు, ఎన్నో యుగాలు ఈ విధంగా గడిచి అందులో భాగంగా మనం ఈ జయనామ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. సరే, విజయనామ సంవత్సరం కాస్త వెళ్ళిపోయింది, జయనామ సంవత్సరం రానే వచ్చింది. ఈ షష్టబ్ది 60 సంవత్సరముల యొక్క కాలగమనంలో మనం ప్రస్తుతం 28వ సంవత్సరమైనటువంటి శ్రీ జయనామ సంవత్సరంలో ఉన్నాం. ఈ విధంగా ప్రభవాది సంవత్సరాలలో 28వ సంవత్సరమైనటువంటి శ్రీ జయనామ సంవత్సరంలో మనం అడుగుపెట్టాం. ఆ జయనామ సంవత్సరానికి స్వాగతం తెలుపుదాం. ప్రకృతి పురుషుడంతా కూడా చక్కగా ఆనందంగా, ఆహ్లాదంగా, ఆరోగ్యంగా ఉండాలని, లోకమంతా కూడా సుఖంగా క్షేమంగా ఉండాలని మరొక్కసారి శ్రీహప్పతిని ప్రార్థిస్తూ, ఇక ఏమిటి ఈ పంచాంగ శ్రవణం, ఎందుకోసం ఈరోజు చేయాలి, అసలు ఉగాది అంటే ఏమిటి, ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 360 రోజులు సూర్యభగవానుడు తన యొక్క భ్రమణంలో ఈ భూమండలాన్ని, భూమి భ్రమిస్తూ భ్రమిస్తూ మళ్ళీ సూర్యుడు ఏ స్థానానికి అయితే ఉంటాడో ఆ స్థానానికి వచ్చి చేరుతుంది. సృష్టిని ఆరంభం చేసినటువంటి రోజు కూడా ఇదే అని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి.
అందుచేత ఈ ఉగాది ఉత్సవం రోజు మనం పంచాంగ శ్రవణాన్ని ఆరంభం చేద్దాం. ఏమిటి ఈ పంచాంగం అంటే అసలు పంచ అంగములు ఏమిటి? ఈ పంచ అంగములు తిథి, నక్షత్రము, యోగము, కరణము, తర్వాత వారం, ఇవన్నీ కూడా కలిపి పంచాంగము అని అంటారు, పంచ అంగములు అని అంటారు. మరి ఏమిటి ఈ తిథి వల్ల ఏమి ఏర్పడుతుంది, ఈ నక్షత్రం వల్ల ఏమేర్పడుతుంది, ఇవన్నీ కూడా తెలుసుకునే ముందుగా అసలు ఈ పంచాంగ శ్రవణం చేసినట్లయితే ఈవేళ ఎందుకు ఈ పంచాంగ శ్రవణం చేయాలి, ఈ పంచాంగ శ్రవణం చేసినట్లయితే ఏ విధమైనటువంటి ఫలితాన్ని మనం పొందుతామో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం రుణా ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత. ఇదండి పంచాంగ శ్రవణం కలిగేటువంటి ఫలితాలు. శ్రీ కళ్యాణ గుణావహం, అనేకమైనటువంటి కళ్యాణ గుణాలు అంటే శుభమైనటువంటి, మంచిగా ఆలోచన చేసేటువంటి, ఎదుటివారికి ఉపయోగపడేటువంటి చక్కని సుగుణాలు మనలో ఏర్పడతాయట. రిపుహరం, శత్రువులు నశిస్తారట. దుస్వప్న దోషాపహం, దుస్వప్నాల వల్ల ఏర్పడినటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో, అశుభ ఫలితాలు ఏవైతే ఉంటాయో, అవన్నీ కూడా దూరం అవుతాయట. గంగా స్నాన విశేష పుణ్యఫలదం, గంగా స్నానంలో మనం స్నానం చేసినట్లయితే అనేక జన్మలుగా చేసినటువంటి పాపాలన్నీ కూడా ఆ గంగా స్నానం వల్ల దూరం అవుతాయని చెబుతారట. అలాంటి ఫలితం కూడా పంచాంగ శ్రవణం వల్ల ఏర్పడుతుందట. గోదానతుల్యం రుణాం, గోదానం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుందో అలాంటి గొప్ప మహత్తరమైనటువంటి ఫలితం కూడా ఈ పంచాంగ శ్రవణం వల్ల కలుగుతుందట. ఆయుర్వృద్ధిదముత్తమం, ఆయుష్ పెరుగుతుందట. శుభకరం, అనేక శుభాలు కలుగుతాయి. సంతాన సంపత్ప్రదం, చక్కని దేశానికి, ఈ లోకానికి, ఈ సమాజానికి కావలసినటువంటి ఉపయోగపడేటువంటి చక్కని సత్సంతానం కలుగుతుందట. సంపత్ప్రదం, సంపద కలుగుతుంది. నానా, ఒకటి ఏమిటండి, నానా కర్మ సుసాధనం, ఒకటేమిటి, అనేకమైనటువంటి మంచి ఫలితాల వల్ల ఏ ఫలితమైతే కలుగుతుందో ఆ ఫలితం అంతా కూడా కేవలం పంచాంగ శ్రవణం వల్ల కలుగుతుందట. అంతటి గొప్ప ఫలితాన్ని ఇచ్చేటువంటి ఈ పంచాంగ శ్రవణాన్ని ఈవేళ మనమంతా కూడా ఆలకిస్తున్నాం, పంచాంగ శ్రవణాన్ని చేస్తున్నాం. ఈ ఫలితాలన్నీ కూడా మన వాళ్ళందరికీ కూడా, మనందరికీ కూడా కలిగి శ్రీహప్పతి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఇక తిథివార నక్షత్రాలంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తితేశ్చ శ్రియమాప్నోతి, తిథి వల్ల శ్రేయస్సు కలుగుతుందట. వారాత్ ఆయుష్యవర్ధనం, వారాన్ని మనం పాటించడం వల్ల ఆయుష్ పెరుగుతుందట. కరణం కార్యసిద్ధి స్యాత్, కరణాన్ని ఆచరించడం వల్ల కార్య సాధన జరుగుతుంది. యోగాత్ రోగ నివారణం, యోగం అనుసరించడం వల్ల రోగం దూరం అవుతుందట. ఈ విధంగా పంచ అంగములైనటువంటి తిథి, వార, నక్షత్ర, నక్షత్రాత్ హరతే పాపం అని చెప్తారు, పాపాన్ని హరింపజేస్తుందట నక్షత్రం. ఈ విధంగా తిథి, నక్షత్రము, యోగము, కరణాలు, ఈ ఐదు అంగాలతో కూడుకున్నటువంటి దాన్ని మనం పంచాంగం అన్నాం గనక ఇక ఈ పంచాంగం ఈ సంవత్సరం, ఈ జయనామ సంవత్సరంలో ఈ భూమండలానికి ఎవరు రాజు, ఎవరు మంత్రి, ఎవరు ఏ ఏ రకమైనటువంటి ఆధిపత్యాలు లభించాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దీన్ని నవనాయక నిర్ణయము అని అంటారు. ఈ సంవత్సరం రాజు చంద్రుడట. ఇక రాజు యొక్క వాహనము అశ్వం, మంత్రి కూడా చంద్రుడే,
మంత్రి రాజు ఇద్దరు కూడా ఒకరే అయ్యారు, చంద్రుడయ్యారు. ఇక సేనాధిపతి రవి, సస్యాధిపతి బుధుడు, ధాన్యాధిపతి కుజుడు, రసాధిపతి శుక్రుడు, నీరసాధిపతి బుధుడు, అర్ఘ్యాధిపతి రవి, మేఘాధిపతి రవి. ఈ విధంగా నవనాయకత్వంలో రెండు ఆధిపత్యాలు చంద్రుడికి, అలాగే మూడు ఆధిపత్యాలు రవికి, సూర్యచంద్రులకు వచ్చాయి. ఆ తర్వాత బుధుడికి రెండు ఆధిపత్యాలు వచ్చాయి, కుజుడికి ఒక ఆధిపత్యం వచ్చింది, అలాగే శుక్రుడికి ఒక ఆధిపత్యం వచ్చింది. ఇక ఉపనాయకులు కూడా ఉంటారు 40, పూర్తి 40 స్థానాల లోపల. శుభగ్రహాలకు ఎక్కువ స్థానాలు రావటం, అశుభ గ్రహాలకి తక్కువ స్థానాలు రావటం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా పాడి పంటలతో, చక్కగా సుఖ సంతోషాలతో ఈ ప్రకృతి అంతా కూడా, భూమండలం అంతా ఉండాలని, ఉంటుందని మనం ఆశిస్తూ, ఇక ఈ సంవత్సరం వర్ష జగల్లగ్న ఫలితాలు అనగా, ఉగాది నాడు మేష సంవత్సరం ఆరంభం, శుద్ధ పాడ్యమి ఆరంభ సమయంలో ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా వర్ష జగల్లగ్న ఫలితాలు ఏర్పడతాయి. అంచేత ఆ వర్ష జగల్లగ్న ఫలితాల ద్వారా ఈ సంవత్సరం ఈ దేశానికి, మన రాష్ట్రానికి ఏ విధమైనటువంటి ఫలితాలు, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ సంవత్సరంలో గ్రహస్థితి ఆధారంగా రాజు మంత్రి కూడా చంద్రుడి అవడం చేత, అలాగే చంద్రుడి యొక్క వాహనం అశ్వం అవడం చేత, ఆ తర్వాత వర్షకుండల్లో లగ్నాత్ సప్తమంలో గురువు, తృతీయ క్షేత్రంలో ద్వితీయ తృతీయాధిపతి శని తన ఉచ్చక్షేత్రంలో ఉండటం వల్ల, అలాగే తృతీయ వీక్షణచే లగ్నాన్ని వీక్షించడం వల్ల, అదేవిధంగా ఏకాదశమున శని రాహుల యొక్క కలయిక, అంతేకాకుండా లాభాధిపతి అయినటువంటి శుక్రుడు మిత్రక్షేత్రమైన ద్వితీయ స్థానంలో కుంభమందు ఉండుట, అష్టమ భాగ్యాధిపతులైనటువంటి చంద్రరవులు చతుర్థ కేంద్రం ఉండుట, పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు దశమ కేంద్రం ఉండుట, లగ్నాన్ని చతుర్థ వీక్షణతో వీక్షించుట, ఆ తర్వాత శనిరాహులపై గురువు యొక్క వీక్షణ, రవిచంద్రులపైన కుజుని యొక్క సప్తమైనటువంటి వీక్షణ, పరస్పర వీక్షణ, రాజ్యభావాన్ని వీక్షించుట, అష్టమ స్థానాన్ని శని వీక్షించుట, ఈ విధమైనటువంటి స్థితి వల్ల, ఈ రకమైనటువంటి గ్రహస్థితి వల్ల ఈ సంవత్సరం అంతా కూడా శుభాశుభ ఫలితాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం అంతా కూడా జనులంతా కూడా కాస్త క్షణికావేశంతో, కాస్త తొందరపాటుతనంతో ఉంటారట. అంతేకాకుండా స్త్రీల యొక్క ఆధిపత్యం పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. స్త్రీలకు నిర్ణయాధిపత్యం కూడా ఏర్పడేటువంటి అవకాశం కనపడుతోంది. ప్రతి గృహంలో కానీ, దేశంలో కానీ, రాజకీయ వ్యవస్థలో కానీ స్త్రీ యొక్క పాత్ర ప్రధానమయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. రాజకీయాల్లో కూడా స్త్రీ ప్రాధాన్యత ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇక ఈ సంవత్సరం మహిళా ఉద్యమాలు, తర్వాత అనేకమైనటువంటి మహిళా క్షేమాన్ని చేర్చేటువంటి వాళ్ళ యొక్క సంరక్షణకి అనేకమైనటువంటి ప్రయత్నాలు, ఉద్యమాలు చేయడం, ఇలాంటివన్నీ కూడా కనపడుతున్నాయి. నిష్కళంక వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా అధికారాన్ని చేపట్టిన తర్వాత అధికార ద్రాహంతో ఉన్నటువంటి వాళ్ళే అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలు గ్రహిస్తూ ఉంటారు. ఇక శాస్త్ర సాంకేతిక రంగాలలో భారత్ అభివృద్ధి చెందుతుంది. పరిశోధనా రంగంలో భారత ఖ్యాతి ప్రపంచమంతా కూడా గుర్తిస్తుందట. ప్రజలంతా కూడా ఉత్తమ నాయకత్వాన్ని ఎన్నుకునేటువంటి దిశగా అడుగులు వేస్తారట. రాష్ట్ర కేంద్రాలలో నాయకత్వ మార్పులు, పాలకులు మార్పులు ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి ఈ సంవత్సరం. క్షణికావేశంలో ప్రభుత్వం, మన ప్రభువులు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. తాము బాగుపడకున్నా ఎదుటివారు లాభం చెందకూడదనేటువంటి విధానము దేశ రాజకీయాల్లో కనబడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఎవరు ఏ వర్గానికి చెందినటువంటి వారో, ఎవరు ఎటువైపు ఉన్నారో తెలుసుకోవడం కూడా కష్టంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈవేళ ఒక దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, ఒక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు మరుసటి రోజు మరొక స్థానంలో కనబడుతూ ఉంటారు. ఈ విధమైనటువంటి ఆశ్చర్యాలు మన ప్రజలంతా కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇక నూతన రాజకీయ సమీకరణాలు,
ఊహించినటువంటి కలయికలు విచిత్ర సంఘటనలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక కొన్ని వర్గాలు కొన్ని పార్టీలు ప్రజాశ్రేయస్సుకై అడుగులు వేస్తారు, ఆ దిశగా ఆలోచించేస్తారు. పాలకుల్లో కూడా కొంత మార్పు వచ్చి తమ యొక్క అస్తిత్వాన్ని కాపాడుకునేటువంటి దిశగా కూడా అడుగులు వేసేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇది హర్షించదగినటువంటి పరిణామం. నూతన కుంభకోణాలు కనపడుతూ ఉన్నాయి. కొందరికి కారాగార వాసం కూడా తప్పకపోవచ్చు. ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని విస్ఫోటనాలు, వాహన ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి. పర్వత ప్రాంతాలందు అగ్నిజల వాయు ప్రళయాలు కనపడుతూ ఉన్నాయి. ఉగ్రవాదులు విజృంభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ రక్షణ వ్యవస్థ చిత్తశుద్ధి ఎంతైనా అవసరం. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికారం కొరకు దేశానికి కూడా ఇబ్బంది కలిగించే విధంగా కొంతమంది ప్రయత్నించేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఇక గోమహిమ, గోవు యొక్క మహత్యము ప్రపంచమంతా కూడా గుర్తిస్తుంది, ప్రపంచ విఖ్యాతి చెందే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు శాస్త్రీయమైనటువంటివి అని గుర్తిస్తుంది ప్రపంచమంతా కూడా. జనంలో విచ్చలవిడితనం, అధిక కామాసక్తత, వావి వరసలు మరిచి ఆనందించుట జరిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ప్రతి కుటుంబంలో కూడా స్త్రీ యొక్క ఆధిపత్యము, ఎతులు విరివిగా సేవా కార్యక్రమాలు చేయటము ఇవన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. ఎతులలో సేవాతత్వము, విప్లవాత్మకమైనటువంటి మార్పులు, సమీకరణ సవరణలు జరిగే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. దేశానికి ప్రక్క దేశాలతో విపరీతమైనటువంటి తలనొప్పి ప్రమాదాలు ఎదురయ్యేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. తీర ప్రాంతాలలో జలప్రళయాలు, ప్రకృతి భీభత్సము, జయనష్టం కూడా కనపడుతూ ఉంది. తైల పదార్థాలు, ఇంధన పదార్థాల ధరలు పెరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. గత సంవత్సరం చెప్పినటువంటి ఫలితంలో అనగా పడమర పశ్చిమ దిశలో ఉండేటువంటి ఒక అగ్రదేశానికి కొంత అరిష్టం కనపడుతూ ఉంది. రాజకీయాల్లో కొత్త ముఖాలను చూడాల్సిన పరిస్థితి కూడా ప్రజలకు ఏర్పడుతూ ఉంటుంది. మతపరమైన వివాదాలు, హింస పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ప్రాంతీయ వివాదాలు విపరీతంగా పెరిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఆధ్యాత్మిక క్షేత్రాలు అభివృద్ధి, ఇక ధరలు కూడా ఆకాశంలో చుక్కల సరసన ఉండేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక భూ వ్యాపారాలు స్థిరంగా ఉండే అవకాశం ఉంది. క్రీడల్లో దేశానికి అనుకూలంగా కనపడుతోంది. చట్టాల వల్ల స్త్రీలకు రక్షణ ఆదరణ పెరుగుతుంది. ఇక స్త్రీలు ముఖ్యంగా చట్టాల వల్ల తమకు ఏదో లాభం జరుగుతుందా అనేటువంటి అది ఆలోచన చేయకుండా తమకు తాము రక్షించుకోవాలి అనే దిశగా కూడా ఆలోచనలు రావటం జరిగే అవకాశాలు కనపడుతూ ఉంది. సినిమా పరిశ్రమ ముఖ్యంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రముఖ దేశ నాయకులకు, ప్రముఖమైనటువంటి సినీ కళాకారులకి కొంత అరిష్టం కనబడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ప్రముఖ దేశ నాయకులకు కూడా అరిష్టం కనబడుతోంది. సరిహద్దు సమస్య తీవ్రత, మాదక ద్రవ్యాల ప్రసి యథావిధిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. విలాసాలకు, వింత చేష్టలకు యువత బానిస అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని దీవులలో జలప్రళయాలు ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. బంగారు వెండి ధరలు స్థిరంగా ఉంటాయి. ప్రాచీన భారత వైద్య విధానం, ఆహారపు అలవాట్లు ప్రపంచం గుర్తిస్తుంది. అంతుచిక్కని నూతన వ్యాధులు, నిత్యావసర వస్తువులు ధరలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్త్రీలు రాణిస్తారు. స్త్రీల నిర్ణయం కీలకమవుతుంది. రక్షణ శాఖ సమర్థవంతంగా విధులు నిర్వహిస్తుంది. మాతాపితరులు ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉన్నాయి, అలాగే వర్షాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. నదీ నదాలన్నీ కూడా చక్కగా పరిపూర్ణంగా నిండేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. సస్యానుకూల వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. పంటలు బాగా పండుతాయి ఈ సంవత్సరం. ఇక మాతాపితులను ఆదరించడం, స్త్రీల ఆదరణ, గోపూజ, గో సంరక్షణ ఇవి చేసినట్లయితే అనేకమైనటువంటి అరిష్టాల నుండి, అనేకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాల నుండి మనం బయటపడేటువంటి అవకాశం ఎంతైనా ఉంటుంది. ఇక మన శాస్త్రవేత్తలు గొప్ప విజయాలు సాధించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇతర దేశాలలో కూడా మత ఘర్షణలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మన సైనికులు మాత్రం చక్కగా రక్షణ వ్యవస్థ ఇవన్నీ కూడా సమర్థవంతంగా పనిచేసే అవకాశాలు ఉన్నాయి, విజయాన్ని సాధిస్తాయి. సరిహద్దు దేశాలతో కూడా యుద్ధ వాతావరణం కనపడుతోంది. తర్వాత ముఖ్యంగా అంతర్జాలం వల్ల, అంటే ఈ ఇంటర్నెట్ వల్ల కొన్ని కొన్ని సమస్యలు, కొత్త సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇక మన విదేశాంగ వ్యవహారాలు చక్కగా సమర్థవంతంగా పనిచేస్తాయి. పశ్చిమ దేశాలకు ప్రకృతి వైపరీత్యాలు కనపడుతున్నాయి.
చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఒకానొక ప్రాంతీయ సమస్య. గత సంవత్సరంలో కూడా మా పంచాంగంలో ఇదే పంచాంగ శ్రవణంలో కూడా మనం తెలిపేటువంటి ప్రయత్నం చేశాం. అదేవిధంగా ఒక ప్రాంతీయ సమస్యకు పరిపూర్ణమైనటువంటి శాశ్వత పరిష్కార దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది, శాశ్వతమైనటువంటి పరిష్కారం లభిస్తుంది. ఆ విధంగా కొందరికి మోదము మరికొందరికి ఖేదము ఏర్పడే అవకాశాలున్నాయి. తీవ్రవాదుల నుండి పశ్చిమ శత్రుదేశాల నుండి రక్షణ కొరకు మనమంతా కూడా కేవలం ఏదో ప్రభుత్వం ఏదో చేయాలనేటువంటి విషయం కాకుండా ప్రకృతి అంతా కూడా దేశమంతా కూడా సమాజం అంతా కూడా బాగుపడాలంటే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితంలో ఒక 10 నిమిషాలు దైవధ్యానానికి మన కోసం కాకుండా మన దేశం కోసం మన తోడుగా ఉండేటువంటి మన వాళ్ళందరికీ కోసం కూడా ఈ సమాజం బాగుపడాలని దేశం బాగుపడాలని మనవంతు కర్తవ్యంగా విద్యుక్తంగా ఒక 10 నిమిషాలు 5 నిమిషాలైనా ఆ భగవంతుని వేడుకోవడం, తద్వారా ఆ విధమైన ప్రార్థనలు చేయటం ద్వారా ప్రకృతి శాంతిస్తుంది, సమాజం అంతా కూడా చక్కగా ఉంటుంది. ఈ సంవత్సరం 3 ముత్తం వర్షం అంటే త్రయాఢక పరిమితి వర్షం, అలాగే త్రయాఢక పరిమితి ముత్తం వాయు అంటే వాయువు వర్షము సమానంగా ఉన్నాయి. అంటే వర్షాలు సస్యశ్యామలంగా పడతాయి. ఇక ఈ సంవత్సరం శ్రావణ మాసంలో 10/7/2014 నుండి 8/8/2014 వరకు గురుమౌఢ్యం ఉంది. అలాగే 2/10/2014 నుండి 30/11/2014 వరకు శుక్రమౌఢ్యమే. ఆ తర్వాత ఈ సంవత్సరం దేవగురు అయినటువంటి బృహస్పతి తన ఉచ్చస్థానమైనటువంటి కర్కాటక రాశిలోకి వేంచేస్తూ ఉన్నాడు. 19/6/2014 ఉదయం 8:47 కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదంలో ప్రవేశించి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు దేవగురుడు అయినటువంటి బృహస్పతి. తద్వారా సాద్ర త్రికోటి సహిత యమునా నది పుష్కరాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఈ పుష్కరాలు 19/6/2014 నుండి 12 రోజులు ఉంటాయి. అందుచేత ఈ 12 రోజులలో కూడా ఈ యమునా నదిలో స్నానము చేసినట్లయితే అనంతమైనటువంటి ఈ అనేకమైనటువంటి పుణ్య నదులలో చేసినటువంటి ఫలితం అంతా కూడా ఈ పుష్కరాలలో స్నానం చేయటం వల్ల ఏర్పడుతుంది. ఇది చాలా గొప్ప అవకాశం. ఈ కలియుగం ఏర్పడి 8 సంవత్సరాలైంది. 432 సంవత్సరాలు ఈ కలియుగం యొక్క ప్రమాణం అట. అందులో మనకి ఇంతవరకు జరిగింది కూడా 5115 సంవత్సరాలే గడిచాయి. ఈ కలియుగం గడిచింది, ఇంకా చాలా 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 వెళ్లాల్సి ఉంది, దూర దూర ప్రయాణాలు మనం చేయాల్సి ఉంది. గనక ఎవరూ కూడా ఈ ఇది ఏమో అవుతుంది, ఏదో పెద్ద ప్రళయాలు వస్తాయి అనేటువంటి భయం అక్కర్లేదు. కేవలం ఆయా ప్రాంతాల్లో అక్కడక్కడ కొద్దిగా ఏమైనా ప్రళయాలు వచ్చి కొంత జయనష్టం జరగవచ్చు, కానీ ఈ భూమండలమే భూగోళమే అంతరిస్తుంది అనేటువంటి కొంత వార్తలు అనవసరంగా నమ్మకూడదు. ఇంకా ఇంకా ఎంతో మనం ప్రయాణం చేయవలసి ఉంది. ఇక ఈ సంవత్సరం గ్రహణాలు చాలా వరకు మన భారతదేశంలో కనబడేటువంటి గ్రహణాలు మాత్రం లేవు. ఈ సంవత్సరం 15/4/2014 చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అది భారత్లో కనిపించదు, ఇతర దేశాలలో కనిపిస్తుంది. అలాగే 29/4/2014 సూర్యగ్రహణం ఏర్పడుతుంది, అది కూడా భారత్లో కనిపించదు. ఇక 23/10/2014 సూర్యగ్రహణం ఏర్పడుతుంది, అది కూడా భారత్లో కనిపించదు. 23/2015 సూర్యగ్రహణం ఏర్పడుతుంది, అది కూడా భారత్లో కనిపించే అవకాశాలు లేవు. కానీ ఒక చంద్రగ్రహణం మాత్రం భారత్లో కనిపించే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అదేమిటి? ఆశ్వీయ శుద్ధ పౌర్ణిమ బుధవారం రోజు 8/10/2014 రోజున రేవతి నక్షత్రంలో మీనరాశ్యందు దృశ్యాదృశ్యంగా కనబడి కనబడినట్టుగా ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది కేతుగ్రస్తము, ధూమ్రవర్ణము, దక్షిణ గోళంలో అపసవ్య గ్రహణము, నైరుతిలో మోక్షమట. అయితే ముఖ్యంగా ఇది హైదరాబాద్లో ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత కేవలం 5 నిమిషాలు మాత్రమే ఉంటుంది. కనుక ఆ 5 నిమిషాలు కూడా దృశ్యాదృశ్యంగా కనపడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక ఈ యొక్క రాశిని మీనరాశి జాతకులు, రేవతి నక్షత్ర జాతకులు చూడకూడదు. ఇక ఈ సంవత్సరం మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి, ఆదాయం ఎంత, వ్యయం ఎంత, కందాయ ఫలాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.
ఈ సంవత్సరం అశ్వినియాది రేవతి వరకు నక్షత్రాల ఫలితాన్ని ముందుగా తెలుసుకుందాం. అశ్విని పుష్యమి స్వాతి అభిజిత్ అశ్విని పుష్యమి స్వాతి అభిజిత్ నక్షత్రాలకి వ్యాధి భయం ఉండే అవకాశాలు ఉన్నాయట, ఆరోగ్యమైన సమస్యలు రావచ్చు. భరణి ఆశ్లేష విశాఖ శ్రవణం వీళ్ళకి చక్కని ఆరోగ్యము ఆయుష్ పెరిగే అవకాశాలు ఉన్నాయట. ఇక కృత్తిక మఖ అనురాధ ధనిష్ట ఈ నక్షత్రాలకి మరొకసారి కృత్తిక మఖ అనురాధ ధనిష్ట ఈ నక్షత్రాలకి ధనలాభం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థికపరమైనటి సమస్యలు కొంతవరకు తీరొచ్చు. ఇక రోహిణి పూర్వఫల్గుని జ్యేష్ఠ శతవిషం రోహిణి పుబ్బ జ్యేష్ఠ శతవిషం వాళ్ళకి మానసికమైనటువంటి ఏదో కొంత విచారం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక మృగశిర ఉత్తర ఫల్గుని మూల పూర్వభాద్ర వాళ్ళకి చక్కని సమాజంలో గౌరవము సన్మానాలు ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక ఆదిత్ర హస్త పూర్వాషాఢ ఉత్తర భాద్ర ఈ నక్షత్రాల వాళ్ళకి కాస్త నరఘోష శత్రుభయము ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. శుభకార్యాలు కూడా చేస్తారు వీళ్ళు. ఇక పునర్వసు చిత్త ఉత్తరాషాఢ రేవతి ఈ నక్షత్రాల వాళ్ళకి వస్తు వాహన ప్రాప్తి ఉందట. ఇక ఈ సంవత్సరం కందాయ ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కందాయం అంటే ఆకాశంలో ఉండేటువంటి నక్షత్రాలన్నీ కూడా ఈ భూమిపై ఉండేటువంటి మనుషులకు ఇచ్చేటువంటి ఫలితం అట. ఈ నక్షత్ర ఈ కందాయ ఫలితాలన్నీ కూడా ఈ భూమిపై ఉండేటువంటి మనుషులందరికీ కూడా ఆకాశంలో ఉండేటువంటి నక్షత్రాలు ఇచ్చేటువంటి ఫలితం. ఒక్కొక్క కందాయము 4 మాసాలు ఫలితాన్ని ఇస్తుంది. ఆ విధంగా ముందుగా అశ్విని నక్షత్రానికి 4, 2, 4 ఈ కందాయ ఫలితాలు, అలాగే భరణికి 7, 0, 2, కృత్తికకు 2, 1, 0, రోహిణికి 5, 2, 3, మృగశిరకి 0, 0, 1, ఆదిద్రకి 3, 1, 4, పునర్వసు 6, 2, 2, పుష్యమికి 1, 0, 0, ఆశ్లేషకు 4, 1, 3, ఇక మఖ నక్షత్రానికి 7, 2, 1, పుబ్బ 2, 0, 4, ఉత్తర ఫల్గుని 5, 1, 2, హస్త 0, 2, 0, చిత్త 3, 0, 3, స్వాతి 6, 1, 1, విశాఖ 1, 2, 4, అనురాధ 4, 0, 2, జ్యేష్ఠ 1, 7, 1, 0, మూల 2, 2, 3, పూర్వాషాఢ 5, 0, 1, ఉత్తరాషాఢ 0, 1, 4, శ్రవణ 3, 2, 2, అలాగే ధనిష్ట 6, 0, 0, శతభిషం 1, 1, 3, పూర్వభాద్ర 4, 2, 1, ఉత్తరభాద్ర 7, 0, 4, రేవతి 2, 1, 2. ఇది ఏమిటి? ఇవన్నీ కూడా ఏదో నంబర్స్ చెప్తున్నారే అనుకోవచ్చు. అయితే ఇది ఆదిశూన్యే మహావ్యాధి, మధ్యశూన్యే ముందుగా గనక 0 వచ్చినట్లయితే అది మహావ్యాధిని సూచిస్తుంది. అలాగే మధ్యశూన్యే మహాద్భయం, మధ్యలో 0 వచ్చినట్లయితే అది ఒక భయాన్ని సృష్టిస్తుంది. అంత్యశూన్యే ఫలం స్వల్పం, అంత్యంలో చివరిలో 0 వచ్చినట్లయితే ఫలం స్వల్పంగా ఉంటుందట. అయితే ఈ విధమైనటువంటి ఈ కందాయ ఫలితాలన్నీ కూడా ఇవన్నీ కూడా మా తెలుగు వన్ ఛానల్లో మీకు ఈ పంచాంగం, మేము చెప్పేటువంటి పంచాంగం అంతా కూడా మీకు లభ్యమవుతుంది. మీకు అనుకూలంగా మీకు తీరిక సమయాల్లో ఇది ఈ ఫలితాలన్నీ కూడా మీరు చూసుకోవచ్చు.